ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క సూర్యగ్రహణం ఉంది ఇరవై ఐదో తేదీ సూర్యగ్రహణం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అది సంపూర్ణంగా ఆయన రావట్లేదు పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి ఈ పాక్షిక సూర్యగ్రహణం మూలంగా చేసుకోవాల్సినటువంటిది ఏమిటి ఏ ఏ రాసుల వారికి వేటి మీద ఫార్టీ డేస్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనీ గ్రహణం సూర్య చంద్రగ్రహణాలు దాని యొక్క ఎఫెక్ట్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది ఆ భావం మీద సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొ మొట్టమొదటిగా ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇది తులారాశిలో ఏర్పడుతుంది సో తులవారు కొంచెం రుచిక కన్యా అండ్ కోన స్థానాలు అనేటువంటి మిథునము కుంభం వారికి కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది కొంత ఎందుకంటే ఇది పాక్షికం ఇది సంపూర్ణం కాబట్టి పెద్ద కంగారం పడక్కర్లేదు కాకపోతే ఈ గ్రహణం ఎక్కడైతే పడుతుందో ఆ రాశిని బట్టి ప్రభావం ఉంటుంది ఒకటి రెండవది ఎప్పుడు కూడా గ్రహణం అంటే భయపడాల్సినటువంటి విషయం కాదు అనేటువంటి చెప్పబడింది మన శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది ఏంటంటే ఒక ఎనర్జీ ఫామ్ అవుతున్న సమయం గ్రహణం అనే అనేటువంటిది ఎనర్జీ ఫార్మింగ్ టైం అది ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఏ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే ఏ నక్షత్రం వారి కూడా ఆరాధన చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ గ్రహణం సమయంలో ఎప్పుడైతే మనం ఒక మంత్ర సాధన చేస్తామో ఆ మంత్ర సాధన మనకి పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అందుకు గ్రహణాలు మనం చూసుకోవాల్సింది అంతేగాని ఏదో గ్రహణం అన భయపడిపోయో ఇంకోటి ఏదో చేయకుండానో ఏదో మూఢత్వంలో ఉండడానికి కాదు గ్రహణం మన కర్మలు మనం దగ్ధం చేసుకోవడానికి గ్రహణము ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు మనము ఆ రోజు నుంచి ఫార్టీ డేస్ ఉండే ఎఫెక్టు ఏ ఏ రాసులకి అంటే ఏ భావం మీద పడుతుంది ప్రతి నక్షత్రం వాళ్ళు రాసివారు ఏ ఆరాధన చేసుకుంటే బాగుంటుందో చెప్తానండి మీకు ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ ఫార్టీ డేస్ గ్రహణం నుంచి నలభై రోజుల పాటు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఆస్తి సంబంధించిన విషయంలో విద్యా సంబంధించిన విషయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు లేదా వాళ్ళతో వచ్చేటువంటి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ పెద్ద మొత్తంలో మనీ మీరు దానికి సంబంధించిన పూచీగా ఉండేటువంటి విషయాల్లో కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన అందరూ కూడా కుమ్మం వారు విష్ణు ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం మరియు ఇక్కడ ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శ్రమ్ శతబిషము పూర్వాభాద్ర నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట వారు చేసుకోవాల్సింది అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము లేదా కుమారస్వామి ఆరాధన చేసుకోవడము గ్రహణ సమయంలో మంచిది మరియు శతబిష నక్షత్రం వారు దుర్గాదేవిని ఓం దుర్గాయన మహా అనేటువంటి మంత్ర సాధన చేయడం చక్కటి ఫలితాలు ఇస్తుంది మరియు పూర్వాభాద్ర నక్షత్రపు వారు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్మరణ చేయడం అనేటువంటిది ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది సో ద్వాదశ రాశుల వారు ఈ యొక్క సమయంలో గ్రహణ సమయంలో మీ యొక్క కర్మలను తొలగించుకోవడానికి నామస్మరణ చేసుకొని తరిస్తారని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీరందరికీ పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రైన నమః